ఈ రోజు యోగ కార్యక్రమానికి మీకు స్వాగతం. మీ శరీరాన్ని సో వార్మ్ అప్ గాని ఆధ్యాత్మిక క్రమంలో ఏ విధంగా ప్రిపేర్ చేశారని అనుకుంటాను. మనం సో టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లోకి వెళ్దాం. ఏ విధంగా సో చేస్తూ మీ లంగ్స్ యొక్క కింది భాగంలోకి సో బ్లడ్ సర్క్యులేషన్ని ఆక్సిజన్ని పంపిస్తూ పర్ఫ్యూజన్ రేషియోని మరియు వెంటిలేషన్ రేషియో పర్ఫ్యూజన్ టు వెంటిలేషన్ రేషియో అంటే బ్లడ్లోకి ఆక్సిజన్ని పంపిస్తూ ఏకం ద్వేనం త్రీణం 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 ఏకం ద్వేనం త్రీణం. ఈ విధంగా 7 సార్లు మీరు అలా అనాల్సిన పని లేదు. కానీ 1, 2, 3 సో అలా 7 రౌండ్స్ 7 × 3 21 టైమ్స్ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ ఇప్పుడు మనం 2 చేసాం 3వది నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. సో ఏ విధంగా చేస్తూ నెమ్మదిగా మళ్ళీ ఈ విధంగా చేస్తూ శ్వాసన పీల్చుకుంటూ వదిలేస్తూ తదుపరి ఈ విధంగా చేస్తూ మళ్ళీ ఎడమ కాలిని ముందు కొంచి కుడి కాలిని వెనక్కి కొంచి నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకుని మోకాలని ఫ్రీ చేసుకొని ఇదంతా టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో వేసేటువంటి సృష్టిక్రమ. శ్వాసను దీర్ఘంగా పీల్చుకుంటూ శ్వాసం వదిలేస్తూ ఇంకా ఎనిమిది అష్టదిక్పాలకుల్ని కొలుస్తూ వర్షిపింగ్ యా డైరెక్షన్స్ అంటారు టిబెట్లో. ఆ విధంగా తిరుగుతూ దీనికి కూడా ఇవన్నీ కూడా
60-70% చేసేటువంటి ప్రాణాయామాలు. హార్ట్ రేట్ని ఎక్కువ తీసుకెళ్ళాలి. మీరు ఒక నెల రోజులు, 2 నెలలు, మీరు కుర్రాళ్ళు, సౌండ్ ఆక్సిజన్ శాచురేషన్ అంటే 4 వారాల తర్వాత. సో మీరు సాధన చేయబట్టి 4 వారాలు అయిపోయింది, మీరు నెమ్మదిగా ట్రై చేయొచ్చు. ఇది మోకాళ్ళలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి పనికిరాదు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు లేవో శుభ్రంగా వాళ్ళు MHR మ్యాక్సిమం హార్ట్ రేట్ని టచ్ చేసేటువంటి ప్రాణాయామాలు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో 3 ఉంటాయి. ఆ 3 కూడా మీరు చేయొచ్చు. 1, అందులో మీ హార్ట్ బీట్ని ఎక్కువగా చేసేటువంటిది. సో మొట్టమొదటిది ఇది. ఇది అన్నిటికంటే కష్టమైనటువంటిది. ఇది మీరు చేయగలిగితేనే చేయాలి, లేకపోతే చేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా చేతుల నుంచి ఏ విధంగా 7 సార్లు దీని తర్వాత చెక్ చేసుకోండి, మీ హార్ట్ బీట్ 85-90% వెళ్తుంది. దీనికి మించింది లేదు. చెప్పాను కదా మోకాలు భద్రం. 2, చేయగానే ఇంటర్వాల్ శ్వాసం పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. సో మీరు ఏదైతే సాధన నేర్పిస్తున్నానో ఆ సాధన చేస్తూనే ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. సో వ్యాయామం అంటే ఏమిటి, దాని యొక్క పర్పస్ ఏమిటి, యోగా అంటే ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాలు మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. సో మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేటువంటి దానికి మనం ఇది చేసాం. ఇప్పుడు 2 వ్యాయామం మ్యాక్సిమం హార్ట్ రేట్ని చెక్ చేసుకోవడానికి. సో మనం 2 వ్యాయామం ఏదైతే ఉంటుందో అన్నిటికంటే కష్టం అదని చెప్పాను. 2, టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో వేసేటువంటి 2, ఉత్కటాసనంలో వేసేటువంటిది. ఇలా కాలని ఎడంగా ఉంచి సో నెమ్మదిగా చేతుల్ని ఇలా ముంజేతుల్ని ముందుకుంచి ఇలా చేతుల్ని వెనక్కి ఉంచి ఇది 90-95% శాచురేషన్ వరకు తీసుకెళ్ళగలిగేటువంటిది. ఇది మీ యొక్క గుండె సామర్థ్యం చక్కగా ఉన్నటువంటి వ్యక్తులు 60-75% హార్ట్ రేట్లో కనీసం 4 వారాల నుంచి 6 వారాల పాటు పనిచేసిన తర్వాత చేయాల్సినటువంటి పద్ధతులు ఇవి. ఇలా ఉంచి చూడండి, చేతులు ఇలా ముందుకుంచి శ్వాసని పీల్చుకుని వదిలేస్తూ, పీల్చుకుంటూ చూడండి. దీన్ని ఉత్కటాసనం అంటాం. అన్నిటికంటే గొప్పది స్క్వాట్ అని అంటాం. జిమ్లో మొత్తం జిమ్ ట్రైనింగ్ అంతా స్క్వాట్ నేనే నడుస్తుంది. అంటే దీన్ని ఏమంటాం, ఉత్కటాసనం. ఉత్కటాసనం అంత అద్భుతం, ఇంకో ఆసనం లేదు. ఎందుకని, మీ ఆసనం ఎంత కిందికి వెళ్తూ ఉంటే క్లోజ్ టు ద గ్రావిటీ అంత ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నుండి మీరు లేచారనుకోండి ఇలా, అప్పుడు అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, మీ శరీరంలో అంత ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ఎంత యాక్సిలరేషన్ పెరిగితే అంత ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీలో అంత తేలికదనం పెరుగుతుంది. సో ఇలా ఇక్కడ నుండి వెళ్ళేటువంటి 2 మ్యాక్సిమం హార్ట్ రేట్ సృష్టిక్రమం, తీవ్రమైనటువంటి సృష్టిక్రమాలు ఇవి. ఇలా చేతుల నుంచి ఇలా చేయగానే నెమ్మదిగా రిలాక్స్ కావాలి. దీన్ని మూన్ స్కూపింగ్ అంటాం, సూర్యుని చూడటం అంటాం, చంద్రుని చూడటం అంటాం. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, మళ్ళీ ఇలా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఓ దేవతలారా రండి,
అవునా? ఓ ప్రకృతి వెళ్ళిపోమ్మా, శుద్ధిగా అమ్మా. ఓ దేవతలారా రండి. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ ఇలా కామ్ డౌన్ చేస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఎడమ మోకాలు మీద ముంజేతి నుంచుకొని ఇలా కాళ్ళని ఫ్రీ చేసుకొని నడుముని ఇలా వెనక్కి నెట్టి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా పూర్వోత్తనాసనం రెండు మోకాళ్ళ నుంచి రెండు ముంజేతులు ఉంచుకొని నెమ్మదిగా కాళ్ళని సరి చేసుకొని నెమ్మదిగా పాదాలని దగ్గరగా చేతులు వెనక్కి నెమ్మదిగా పైకి. ఇది రెండో అద్భుతమైనటువంటి టిబెటన్ బాక్స్ బ్రీదింగ్లో చేసేటువంటి మీ హార్ట్ రేట్ని 85 to 90-95% వరకు తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి క్రియా ప్రాణాయామం అది. బాక్స్ బ్రీదింగ్ అది మూడవది. సో మూడవది మనం చేసాం. మూడవది హాపింగ్ అని అంటాం. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ముంజేతులతో వేసేది, రెండవది ఇలా చేతులతో చేసేది. ఈ ముంజేతులతో చేసేది బిగినర్ చేసేది. ఇక్కడ తేలిగ్గా ఉంటుంది ఇది. ముంజేతులతో అంటే పక్షి ఎగిరినప్పుడు అది దేన్ని ఉపయోగించుకుంటుంది, దాని యొక్క రెక్కల్ని ఉపయోగించుకుంటుంది. మన యొక్క రెక్కలు ఏంటి? మనం పక్షిగా ఉన్నప్పుడు మన చేతులే మన రెక్కలు. మన రెక్క ఎక్కడి వరకు ఉంది? మన రెక్క అనేది రిబ్ కేజ్, ఈ భుజం, ఈ లాటిస్ డోర్సై అంటాం, ఇదంతా మన రెక్కనే. మన ఎడమ రెక్క అంటే ఎడమ భుజం రెక్క, ఇక్కడ ఈ కింది భాగం అంతా కూడా ఎడమ భుజం రెక్కనే. ఆ మొత్తం భాగం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు, ఆ కండరాలను ఉపయోగించుకున్నప్పుడు శరీరం అనేది పైకి లేస్తుంది. శరీరంలో తేలిక దాన్ని రావడం కారణం ఏంటి? ఈ కండరాలు. ఆ కండరాల్ని కనుక నువ్వు లెవిటేషన్ ఎగరడానికి ఉపయోగించుకునే విధానం, ఆ కండరాల్లో బలం ఉంటే, ఆ కండరాల్లో సాగే గుణం ఉంటే, సో ఎరెక్టార్ స్పైనే, లాటిస్మస్ డార్సై, ఆ తర్వాత రాంబోయిడ్, స్కేపులా, డెల్టాయిడ్, ట్రైసెప్, బైసెప్, ట్రేపీజియస్, ఈ కండరాలని ఈ కండరాల్లో సాగే గుణం ఉంటే మీరు పక్షిలా లేస్తారు. అప్పుడు మీ మోకాళ్ళ మీద భారం పడదు, కాళ్ళ మీద భారం పడదు, నడుం మీద భారం పడదు. మీరు ఎలా నడవాలి? మీ నడక అనేది హంసలా ఉండాలి. సో ఈ యొక్క ప్రాణాయామం ఏదైతే ఉందో హంస అవునా, సో పక్షి లాగా మీరు తేలిక ఎగరగలుగుతారు. చూడండి మీరు, ఇది తర్వాత వస్తుంది, మొదలు ఈ విధంగా ఎగిరేది. ముంజేతులతో ఎగిరేటువంటి, ఉపబాహువుతో కాదు, ఊర్ధ్వ బాహువుతో ఎగిరేటువంటి, ఊర్ధ్వ ఉత్తిత, ఇలా ఊర్ధ్వ బాహు ఉత్తిత పాదచాలనాసనం. పాదచాలనం కాదు, తాళాసనం. లంగ్స్, ఎక్స్ట్రెన్సిక్ మజిల్స్, ఇంట్రెన్సిక్ మజిల్స్, ఊపిరితిత్తుల్ని కంట్రోల్ చేసేటువంటి క్లావికులో, ఇంటర్కాస్టల్, డయాఫ్రమెటిక్, ఈ కండరాలన్నీ కూడా వ్యాయామం చెందుతాయి. ఇందులో వ్యాయామం చెందినంతగా ఇంకెక్కడా వ్యాయామం చెందవు. అందుకే ఈ థర్డ్ మీ హార్ట్ రేట్ చూసుకోవడం ఎంత పెరుగుతుందో చూడండి. ఆ తదుపరి చేసేది వేరే ముద్రతో చేస్తాం, దాన్ని ఇలా చేస్తాం. అది చతుర్థి సృష్టిక్రమం. ఏది?
టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో చేసేది. ఇలా వేస్తే దీన్ని హాపింగ్ అంటాం, తాడి వేయటం. ఆ విధంగా 7 సార్లు చేస్తూ చేసేటువంటి